పదజాల వినియోగం అర్ధాలు జెండా వందనం రోజు మా పాఠశాల ప్రాంగణాన్ని ముగ్గులతో అలంకరిస్తాం ప్రాంగణం అంటే ఇక్కడ ముంగిలి అంటే ఇంటి ముందు ఉన్న ప్రాంతం లేదా ఏదో ఒక దాని ముందున్నటువంటి స్థలం లేదా చోటును ప్రాంగణం అంటాం మా ఊరిలో వస్త్రాలపై అద్దకం చేసేవారు ఉన్నారు అద్దకం అంటే బట్టలకు రంగు వేసే విధానం బాసర పుణ్యక్షేత్రం గోదావరి గట్టున ఉంది గట్టు అంటే ఇక్కడ తీరం అని అర్థం కింద గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి అన్నాడు కంచు మోగునట్లు కనకంబు మోగున కనకం అంటే బంగారం సువర్ణం పుత్తడి ఒక రెండు పదాలు రాస్తే సరిపోతుంది కుందేలు ఉపాయంతో అపాయాన్ని జయించింది కుందేలు అంటే చెవుల పిల్లి శరభం శశకం ఆవు అంబా అని పిలిస్తే దూడ గంతులు వేసుకుంటూ వచ్చింది దూడ అంటే లేగ క్రేపు పెయ్య కింద గీత గీసిన ప్రకృతి పదాలకు వికృతి పదాలు వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి కుళ్య కుళ్యలో కాగితపు పడవలు వేసి పిల్లలు ఆడుకుంటున్నారు కుళ్య అంటే వికృతి కాలువ అనేది ప్రకృతి ఆకాశంలో పక్షులు స్వేచ్ఛగా ఎగురుతాయి ఆకాశానికి వికృతి ఆకాశం శ్రావ్య మొగము ఎంతో అందంగా ఉంది మొగము వికృతి ముఖము అనేది ప్రకృతి భాషను గురించి తెలుసుకుందాం అతడెక్కడ అతడెక్కడ ఇందులో మనకు రెండు పదాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది అతడెక్కడ అతడు ప్లస్ ఎక్కడా అతడు అన్న పదం చివర డూలో ఉకారం ఉంది హ్రస్వ ఉకారం ఉంది ఉకారమునకు ఎత్వము అంటే అచ్చు పరమైంది కాబట్టి ఇది ఉకార సంధి లేదా ఉత్వ సంధి బొమ్మను బొమ్మను ప్లస్ ఇచ్చను బొమ్మను అన్నప్పుడు ఉకారం ఉంది హ్రస్వ ఉకారం కాబట్టి ఇది కూడా ఉకార సంధి మనిషి అన్నవాడు మనిషి ప్లస్ అన్నవాడు మనిషి షి అన్నప్పుడు అందులో హస్వ ఇకారం కనిపిస్తుంది ఇకారమునకు అచ్చు కలిసింది కాబట్టి ఇది ఇకార సంధి కింది పదాలను కలపండి అన్నాడు మేనా ప్లస్ అల్లుడు మేనల్లుడు మేనా నాలో హస్వ అకారం ఉంది కాబట్టి ఇది అకార సంధి పుట్టిన ప్లస్ ఇల్లు పుట్టినిల్లు నా హస్వ ఉంది కాబట్టి అకార సంధి పుట్టిన ప్లస్ ఇల్లు ఇక్కడ పూర్వ పరస్వరంబులకు పరస్వరం బేకాదేశం బకుట సంధి కాబట్టి ఇక్కడ పూర్వస్వరం ఆ ఉంది పరస్వరం ఈ ఉంది మళ్ళీ పూర్వ పరస్వరంబులకు పరస్వరమే ఏకాదేశం అవుతుంది కాబట్టి పరస్వరం ఏంటి అంటే హ్రస్వ ఈ కాబట్టి ఈని మనం ఇందులో కలిపి ఆ అనేది ఇక్కడ లేకుండా పోతుంది పరస్వరమే ఏకాదేశం అవుతుంది పూర్వస్వరం అనేది లేకుండా పోతుంది మరొకటి ఏమి ప్లస్ అంటివి ఏ మంటివి ఏ మింటివి కాదు ఏ మంటివి ఎందుకంటే పూర్వపరస్వరాలలో పరస్వరమే ఏకాదేశం కావాలి ఏ మంటివి ఉకార సంధి లేదా ఉత్వ సంధి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది కొన్ని పదాలు ఇక్కడ గమనించండి రాముడు ప్లస్ అతడు రాముడు అతడు చూడండి పూర్వస్వరం ఊ ఉంది పరస్వరం ఆ ఉంది పూర్వపరస్వరాలలో పరస్వరమే ఏకాదేశం కావాలి కాబట్టి పరస్వరమే అక్కడ రావడం జరిగింది సోముడు ప్లస్ ఇతడు సోముడితడు మనము ప్లస్ మన ఉంటిమి అతడు ప్లస్ ఎక్కడ అతడెక్కడ ప్రతి దాంట్లో పూర్వస్వరం పోయి పరస్వరమే రావడం జరిగింది కలిపినప్పుడు కాబట్టి చిన్న ఊను ఉత్తు అంటాం హస్వ ఉకారాన్ని ఉత్తు అంటాం ఉత్తుకు అచ్చు పరమైతే సంధి నిత్యము అంటే తప్పక జరుగుతుంది ఉత్తున ఖర్చు పరమైతే సంధి నిత్యం తప్పక జరుగుతుంది అని అర్థం ఇక్కడ మరికొన్ని పదాలు ఇవ్వడం జరిగింది చెట్టు ప్లస్ ఎక్కి పూర్వస్వరం ఊ ఎగిరిపోయి పరస్వరం ఏ రావడం జరుగుతుంది కాబట్టి చెట్టు ప్లస్ ఎక్కి చెట్టెక్కి వాడు ప్లస్ ఎక్కడ వాడెక్కడ ఎదురు ప్లస్ ఏగి ఎదురేగి ఈ విధంగా కలపాలి అలాగే మరికొన్ని పదాలు నూకలేసుకొని నూకలు ప్లస్ వేసుకొని చూరెక్కి చూరు ప్లస్ ఎక్కి ఎట్లున్నది ఎట్లు ప్లస్ ఉన్నది ఇక్కడ మూడు పదాలలో కూడా ప్రతి పదంలో కూడా పూర్వస్వరంగా హ్రస్వ ఉకారం అనగా ఉత్తు రావడం జరిగింది హస్వ ఉకారం వచ్చినప్పుడు హ్రస్వ ఉకారమునకు అచ్చు పరమై మళ్ళీ పరస్వరమే ఏకాదేశంగా వస్తే అప్పుడు అది ఉకార సంధి అనబడుతుంది ఉత్తునకు అచ్చుపరమై సంధి నిత్యముగా జరుగుతుంది అని అర్థం